నెంబర్ వన్ ఎక్స్ప్లోడింగ్ గమ్. ఫ్రెండ్స్, బబుల్ గమ్ ని చాలా మంది చాలా ఇష్టంగా తింటుంటారు. అండ్ ఈ బబుల్ గమ్ తినడం వల్ల మన ప్రాణాలు కూడా పోవచ్చు. ఉక్రెయిన్ కి చెందిన వల్దమిర్ నికోలస్ అనే ఇతను తన ల్యాబ్ లో ఒకరోజు కంప్యూటర్ ని ఆపరేట్ చేస్తున్నాడు. అయితే ఇతను బబుల్ గమ్ పై ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఎలా అంటే, తన చూయింగ్ గమ్ ని సిట్రిక్ యాసిడ్ అండ్ మరికొన్ని యాసిడ్స్ తో మిక్స్ చేశాడు. అలానే దాని టేస్ట్ ఎలా ఉందో అని చూద్దాం అనుకున్నాడు. అండ్ ఆ బబుల్ గమ్ ని నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకున్న వెంటనే ఆ బబుల్ గమ్ నోట్లో పేలిపోయింది. అండ్ తను కొంతసేపట్లోనే చనిపోయాడు. అప్పటికి అతని వయసు 25 సంవత్సరాలు మాత్రమే. ఈ విషయం యూరోప్ లో ఉన్న అందరికీ తెలిసిపోయింది. గవర్నమెంట్ ఆ బబుల్ గమ్ ని బ్యాన్ చేసింది. అసలు విషయం ఏంటంటే, ఆ చూయింగ్ గమ్ లో ఏదో తెలియని కెమికల్ ని మిక్స్ చేస్తున్నారు. దాన్ని సిట్రిక్ యాసిడ్ తో మిక్స్ చేస్తున్నప్పుడు అది ఒక పేలుడు మెటీరియల్ లాగా తయారవుతుంది. దీనివల్ల ఆ గవర్నమెంట్ ఆ చూయింగ్ గమ్ ని బ్యాన్ చేసింది. నెంబర్ 2, కిండర్ సర్ప్రైజ్ జాయ్. దీన్ని కిండర్ జాయ్ అని కూడా అంటారు. దీన్ని అమెరికాలో బ్యాన్ చేశారు. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే అమెరికాలో మాత్రం బ్యాన్ చేశారు. ఇది 2-in-1 చాక్లెట్. మామూలుగా చిన్నపిల్లలు అందులో ఉన్న చాక్లెట్తో పాటు అందులో ఉన్న చిన్న చిన్న టాయ్స్ని కూడా గుర్తించకుండా తినేస్తున్నారంట. దీనివల్ల అక్కడ చాలామంది చిన్నపిల్లలు చనిపోయారు. అందుకే దీన్ని పేరు మార్చి కిండర్ జాయ్ కింద మళ్ళీ తెచ్చారు. ఇందులో వన్ సైడ్ చాక్లెట్ ఉంటుంది, ఇంకో సైడ్ టాయ్స్ ఉంటాయి. బట్ చాలా కంట్రీస్లో మాత్రం దీన్ని బ్యాన్ చేశారు. నెంబర్ 3, లూకస్ మెక్సికన్ క్యాండీ. ఫ్రెండ్స్, ఈ క్యాండీని ఒక మెక్సికన్ కంపెనీ మేకింగ్ చేస్తుంది. అయితే ఒక న్యూస్ ప్రకారం ఆరెంజ్ కలర్ పౌడర్ క్యాండీని 2004లో రీసెర్చ్ చేయగా ఏం తెలిసింది అంటే, ఈ క్యాండీలో ఎక్కువ మొత్తంలో సీసా ఉందని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెర్చ్లో ఈ ఫుడ్లో ఎక్కువగా సీసా ఉందని తెలిసింది. అండ్ ఈ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అని దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ క్యాండీ ఎలా ఉంటుంది అంటే, ఆ క్యాండీని ఆ ఆరెంజ్ కలర్ పౌడర్ లో ఉంచుకొని తినేయాలి. ఇలా తినడం పిల్లలకు మంచిది కాదు అని దీన్ని బ్యాన్ చేశారు. నెంబర్ 4, క్యాండీ కార్న్. ఈ క్యాండీ అనేది కార్న్ షేప్లో ఉంటుంది. ఈ క్యాండీని చిన్నపిల్లలు తిన్నట్టయితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకే ఈ క్యాండీని బ్యాన్ చేశారు. ఈ క్యాండీలో న్యూట్రిషన్స్ ఉండవు, కానీ ఎక్కువగా షుగర్ ఉంటుంది. అండ్ ఇందులో కొన్ని కెమికల్స్ని మిక్స్ చేస్తారు. అండ్ ఇందులో వాడి ఇంగ్రీడియంట్స్ కన్నా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల చిన్నపిల్లలకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని ఈ క్యాండీని బ్యాన్ చేశారు. ఓన్లీ ఈ ఒక్క రీజన్ వల్లే ఈ క్యాండీని బ్యాన్ చేశారు. నెంబర్ 5, ఫ్రీ క్యాండీస్. ఈ క్యాండీస్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే ఈ క్యాండీస్ని ఫ్రీగా ఇస్తారు కాబట్టి. అందుకే దీన్ని ఫ్రీ క్యాండీస్ అని కూడా అంటారు. బట్ ఇలా ఇవ్వడం ఒక దేశంలో నేరం. స్పెయిన్లో ఇలా ఇవ్వడం నేరం. ఎందుకంటే అక్కడ ప్రజలు కొంతమంది ఎలా ఇస్తారంటే, కవర్లో పెట్టిస్తారు. మరి కొంతమంది ఆ క్యాండీస్ని గాల్లో ఎగరవేస్తుంటారు. ఇలా క్యాండీస్ని తీసుకుందామని పిల్లలు ఒకరిని ఒకరు ఢీకొని చనిపోతున్నారు. అండ్ పిల్లలకు బాగా గాయాలు కూడా అవుతున్నాయి. 2013లో ఒక పిల్లోడు క్యాండీస్ని తీసుకుందామని ప్రయత్నంలో చనిపోయాడు. అలా స్పెయిన్లో ఫ్రీగా క్యాండీస్ ఇవ్వడం బ్యాన్ చేశారు. నెంబర్ 6, ఇప్పిసిప్పి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న క్యాండీని జపాన్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తుంటారు. ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఉండి ఇందులో చిన్న చిన్న క్యాండీస్ ఉంటాయి. అయితే దీని క్యాప్ అనేది ఒక ఇంజెక్షన్ టైప్లో ఉంటుంది. పిల్లలు ఆ క్యాప్లో నుంచి పీల్చుకొని క్యాండీస్ని తింటుంటారు. అయితే దీనిని స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే బ్యాన్ చేశారు. ఎందుకంటే క్యాండీ షేప్ అనేది ఒక డ్రగ్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది. అలానే దీనిపైన నేను ఏమైనా చేయగలను అని రాసి ఉంటుంది. సో దీనివల్ల పిల్లలకు చిన్నప్పటి నుండి డ్రగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని, అలానే పిల్లలు చనిపోయే అవకాశాలు ఉన్నాయని అందుకే ఈ పిసిపి క్యాండీని బ్యాన్ చేశారు. నెంబర్ 7, ఫండిప్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న క్యాండీ 1990లో చాలా ఫేమస్. ఈ క్యాండీ ప్యాకెట్లో పౌడర్ ఉంటుంది. అండ్ దీనితో పాటు ఒక స్టిక్ ఉంటుంది. ఆ స్టిక్ని షుగర్తో తయారు చేస్తారు. అండ్ ఈ క్యాండీని చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. దీన్ని ఎందుకు బ్యాన్ చేశారంటే, దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఈ ప్యాకెట్లో ఎక్కువగా షుగర్ ఉంటుంది. ఎంతలా అంటే, ఒక ప్యాకెట్లో 13 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి, చాలామంది పిల్లలు దీనిని ఒక డ్రగ్ లాగా యూజ్ చేస్తున్నారంట. చిన్నతనం నుంచి పిల్లలు డ్రగ్కి బానిసలాగా దీన్ని ఎక్కువగా తింటున్నారని అందుకే దీన్ని బ్యాన్ చేశారు. నెంబర్ 8,
లాలీ పైప్ ఇదేమీ టాయ్ కాదు, అలానే ఇదేమీ క్యాండీ అని కాదు, అసలు ఇది ఒక పైప్. దీన్ని పొగ తాగే వాళ్ళ కోసం తయారు చేయడం జరిగింది. ఇది చూడడానికి ఒక సిగరెట్ పైప్ లాగా ఉంటుంది. అయితే ఈ పైప్ చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియకుండా తింటుంటారు. ఎలా అంటే పెద్దవాళ్ళ కోసం తయారు చేసిన ఈ పైప్ని చిన్న పిల్లలు తింటున్నారని దీన్ని బ్యాన్ చేశారు.